ఐపీఎల్ వెయ్యవ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా ముంబై ఇండియన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది ఇక ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు ఫీల్డ్ ఎంపైర్ తో రోహిత్ వాగ్వాదానికి దిగాడు అసలు ఏం జరిగిందంటే రాజస్థాన్ ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లలో అర్షద్ ఖాన్ చేసిన ఫుల్ టాస్ బంతిని యశస్వి జైస్వాల్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవటంతో బంతి పిచ్చి మధ్యలో గాల్లోకి లేచింది ఈ క్రమంలో బౌలర్ అర్షద్ ఖాన్ క్యాచ్ అందుకున్నాడు అయితే బంతి బ్యాటర్ కు కొంచెం ఎత్తుగా వెళ్లటంతో ఫీల్డ్ ఎంపైర్లు అది నో బాలా అనే డౌట్ తో థర్డ్ ఎంపైర్ ను సంప్రదించారు థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేయటం రోహిత్ చిరాకు తెప్పించింది ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ లో ఆటగాళ్లు వైడ్ నోబాల్ నిర్ణయాలను సమీక్షించుకునే ఛాన్స్ ఉంది అయినప్పటికీ అంపైర్ రిఫర్ చేయటంతో హిట్ మ్యాన్ కోపంతో ఊగిపోయాడు అంపైర్ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు ఆఖరికి థర్డ్ అంపైర్ కూడా అవుట్ గా ప్రకటించాడు దీంతో రోహిత్ కాస్త కూలయ్యాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా ఈ మ్యాచ్ లో ఎస్ఎస్సి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు ఓవరాల్ గా జైస్వాల్ అరవై రెండు బంతుల్లో నూట ఇరవై నాలుగు పరుగులు చేశాడు